ఎమినెంట్ డొమైన్ అంటే సార్వభౌమ అధికారం ప్రభుత్వానికి ఉంటుంది ప్రతి ఆస్తి మీద వాళ్ళు తీసేసుకోవచ్చు ప్రజల కోసం అనుకున్నప్పుడు గవర్నమెంట్ ఎమినెంట్ డొమైన్ వాడి తీసేసుకోవచ్చు ఆ రోజున నేను ఈరోజు చెప్తున్నాను మీకు చంద్రబాబు గారితో నేను వెళ్ళి మాట్లాడి నేను అది ఆప్ చేశాను ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఆయన రిక్వెస్ట్ చేశాను మీరు ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ దయచేసి మీరు ఉపసంహరించుకోండి ఒక సుదీర్ఘంగా ఒక గంట తర్వాత అప్పుడేం నిర్ణయం తీసుకోలేదు ఎందుకంటే నాకు డెవలప్మెంట్ కోసం ల్యాండ్ ఉండాలి అది ఆయన ఆయన విధానం ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన చెప్పారు నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పాను సోషల్ యాంగిల్ చెప్పాను ఎలాంటి అణగారిన వర్గాలు ఉన్నాయో చెప్పాను అన్నీ చెప్తే ఆ నెగోసియేషన్ ఆ డిస్కషను ఈ రోజున ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఆపింది ఇంత భూములు కోల్పోయినా కానీ ఆ పెనుమాక ఈ బేతపూడి రైతులు ఇంకా ఉన్నారంటే అది జనసేన తీసుకున్న నెగోసియేషన్ కెపాసిటీ ఎందుకు చెప్తున్నానంటే 70% మనం అగ్రీ చేసినా కానీ 30% అగ్రీ చేయని వాటిల్లో స్టిల్ నెగోషియేట్ చేయొచ్చు మాకు ఇది ఇబ్బందిగా ఉంది ఈ అంశం కొన్ని కామా పెడతాం కొన్ని పోస్ట్పోన్ చేస్తాం కొన్ని సరైన నిర్ణయాలు తీసుకుంటాం సో అలయన్స్లో చాలా కీలకమైంది 100% రైట్గా ఉండాలని మీరు ఆశించవద్దు అది వ్యక్తుల దగ్గర నుంచి ఎందుకంటే వాళ్ళ నాయకుడు చాలా పద్ధతిగా మాట్లాడచ్చు కింద ఉన్న కార్యకర్త ఎవరో ఒక పోస్ట్ పెడితే దానికి మీరు రియాక్ట్ అయిపోకండి అలాగే మనం కూడా మేము మీకు అండగా ఉన్నామని చెప్పేసి మనం కూడా ఎవరు రెచ్చిపోకండి ఎవరిని కూడా పొలిటికల్ ప్రాసెస్లో అండర్మైన్ చేయొద్దు లెట్ ఇట్ బి వైసీపీ ఆల్సో వైసీపీని కూడా మీరు అండర్మైన్ చేయకండి భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో ఉన్న పార్టీ మనతో పొత్తు పెట్టుకుందంటే వాళ్ళు తగ్గారని కాదు మనం పెరిగామని కాదు మన అవసరాన్ని గుర్తించారు మనం వాళ్ళు గుర్తించాలండి గౌరవించాలి సో అది వైసీపీ అది మీరు టీడీపీకి కూడా మీరు అదే అన్వయించాలి అందుకని టీడీపీని దయచేసి ఎక్కడా కూడా మన నాయకులు ఎవరైనా సరే తగ్గించేలా మాట్లాడితే అది పార్టీ వ్యతిరేక చర్యగా నేను చూస్తాను ఎందుకంటే ఎందుకు వ్యతిరేక చర్యగా చూస్తాను ఇది నేను కోట్లాది మంది ప్రజల తాలూకు భవిష్యత్తుని నిర్ణయించేది అలయన్స్ సో మీరు దానికి తూట్లు పొడుస్తున్నారంటే నాకు తూట్లు పొడవట్లా జనసేనకు తూట్లు పొడవట్లా ఏ ప్రజలకైతే నిలబడాలి అని అనుకుంటున్నావు దానికి తూట్లు పొడుస్తున్నారు సో అందువల్ల ఐల్ టేక్ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ అన్నమాట అందుకని దయచేసి అది చిన్న చిన్న స్థాయిల్లో కూడా మనం సరిదిద్దుకొని వెళ్దాం అలాగే మీరు అందరూ కూడా నేను ప్రతి నియోజకవర్గపు ఇన్ఛార్జ్ తోటి అక్కడ ఉన్న కీలకమైన